ఖర్చు అక్షరాల 130 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇవన్నీ ఆధారాలతో ఉండేది జీవోస్తో పాటు. ఈ నవనిర్మాణ దీక్షలకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించినంత వరకు ఒక్కో జిల్లా కోటి రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. కోటి రూపాయలతో ఇంటూ 13 13 ఇంటూ 9 రోజులు 97 కోట్ల రూపాయలు. దాని తర్వాత దాంట్లోంచి ఈ నవనిర్మాణ దీక్షలకు ఈ కాఫీలు టీలు ఇవన్నీ మొట్టమొదటి రోజు విజయవాడలో ఉన్న ఖాళీ కుర్చీలకు సంబంధించి అదే విధంగా విజయవాడలో ఉన్న ఖాళీ కుర్చీలకు వాళ్ళందరికీ కూడా బిస్కెట్లు పెట్టారు ఇల్లు. ఆ ఖాళీ కుర్చీలకు సంబంధించిన బిస్కెట్లకు సంబంధించి కూడా 5.5 లక్షలు వేసారు. అంటే ఏ విధంగా ఇదంతా డివియేట్ అయ్యిందనేది. తర్వాత మహాసంకల్పం అని ఒకటి పెట్టాడు. ఆ సంకల్పంని చివరి రోజు అది కూడా పెద్దగా సక్సెస్ఫుల్గా చేయలేదు. ఈ కోటి రూపాయలు మిగతా ఈ రోజులకు సంబంధించి మిగతాది ఇది ఈ మహాసంకల్పంకు సంబంధించి మళ్ళీ లాస్ట్ రోజు కూడా ఒక్కొక్క కోటి రూపాయలు రిలీజ్ చేసినాడు. చాలా పెద్దగా జరగలే ఈసారి కుర్చీలన్నీ ఫుల్ కావాలా అని చెప్పేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఇవి ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయో లేదో అని అన్ని పత్రికల్లో కూడా మేజర్గా ఎనగలు పెద్ద పెద్ద యాడ్లు ఇవ్వడం జరిగింది. వాటి ఖర్చు 13 కోట్ల రూపాయలు. 97 తర్వాత 13 ఏది లాస్ట్ మహాసంకల్పంకి తర్వాత 13 మొత్తం 130 కోట్లు మిసిలేనియస్కి అన్నిటికీ సంబంధించి 130 కోట్ల రూపాయలు. ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. ఒక శాశ్వతంగా ఏదైనా కట్టారు ఒక బండి వేసినారు అంటే లేదు, అంత గాల్లోనే, అంత ప్రచారం కోసమే. అంతటి దుబారా పనులు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. అసలు కోటి 2 కోట్లు అంటే అసలు లెక్కే లేకుండా పోతా. ఒక క్రమశిక్షణే లేకుండా పోతా అంటే ఆర్థిక ఫైనాన్స్ ఇష్టానుసారం కేవలం పబ్లిసిటీ మీద బతికేద్దాం అనేది ఉంది. గాలిలో మేడలు కట్టుకుంటూ పోతున్నారే తప్ప ఈ ప్రభుత్వం వాస్తవానికి భూమి మీద నడిచి పేదలకు ఏదైనా న్యాయం చేస్తామనే విధంగా అడుగులు వేయటం లేదు. దానికి నవనిర్మాణ దీక్షలో వాళ్ళు పెట్టినటువంటి 125 కోట్ల రూపాయలు, ఇదే డబ్బులు పెడితే అమరావతిలో ఒక మంచి బిల్డింగ్ కట్టించి బిల్డింగే చూపించిండొచ్చు. ఇంకోటి ఈరోజు పేపర్లో చూసినాను ప్రభుత్వ విజయాలన్నింటి మీద ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాలంట. ఎస్ఏలో విన్ అయిన అతనికి అమరావతి పోలవరం విజిట్. అమరావతిలో ఏంది లేదు, పోలవరంలోనూ ఏంది లేదు, కానీ విజిట్ దానికి. అదేంటంటే బాహుబలి మేకింగ్ వీడియో చూడొచ్చు అంతే. ఏముంటుంది, ఏంది ఉంటుంది అది బాహుబలి మేకింగ్ వీడియో ముందు స్టార్ట్ కాకముందు పోతుంది. అంటే ప్రభుత్వం ఏం విజయం సాధించిందనో, విజయాలకు కంటెస్టింగ్ పెడుతున్నారు, విజయాలకు ఎలక్షన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. క్రమం నుంచి తొలగించండి, వాస్తవాలకు రండి. పెట్టే ప్రతి రూపాయి నీ జోబీలోంచి కాదు. ఈరోజు కరెంటుకు పెంచమంటున్నాం. కరెంటు ప్రైజెస్ ఓవరాల్గా నేషన్ వైడ్ తగ్గినాయి. ఎందుకంటే పవర్ జనరేషన్ యూనిట్స్ పెరిగినాయి. ఈరోజు ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న తేడా ఏంటంటే పవర్ జనరేషన్ యూనిట్స్ పెరిగాయి, చాలా పెరిగాయి. గ్రిడ్ వచ్చింది, నార్థన్ గ్రిడ్ వచ్చింది. సో లాసెస్ తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. అన్నీ ఉన్నా కానీ మనం ఈరోజు ల్యాంకో వాళ్ళ దగ్గర నుంచో లేకుంటే అదాని వాళ్ళ దగ్గర నుంచో ఇంకో చోట ఇంకా ఎక్కువ రేటుకు దొరుకుతున్నాం. బయట మార్కెట్ రేట్ కంటే ఎక్కువ కొంటున్నాము. బయట మార్కెట్లో నీకు 4 రూపాయలకో 3 రూపాయలకో 2 రూపాయలకో దొరుకుతూ ఉంటే నువ్వు ఇంకా ల్యాంకోకో లేకుంటే నీ సొంత సంస్థలకో 4 రూపాయలకో 5.5కో 4.5కో కొంటున్నారు ప్రభుత్వం. ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్కువైంది బికాజ్ ఇట్స్ నువ్వు చేస్తున్న పనేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు వివిధ ప్లాన్స్ అన్ని పెరగడంతో ఈరోజు ఎలక్ట్రిసిటీ వస్తుంది. బయట ఉండదానికంటే నువ్వు ఎక్కువ కొంటున్నావు. ఎక్కడే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 10 రూపాయలకు ఉపయోగపడే కార్యక్రమం ఏమే కానీ చేయలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే నువ్వు తెలుగుదేశం వాళ్ళే అనుకుంటున్నావు తప్ప ఇక్కడ మిగతా వాళ్ళందరినీ ప్రజల కిందికి లెక్కేయటం లేదు. మీరు ఏ రోజైతే ఆ విధంగా లెక్కేస్తారో ఆ రోజు మీ పతనానికి కారణమవుతుంది. అది ప్రజలకి అవకాశం వచ్చింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో నీకు 3వసారి ముఖ్యమంత్రి అవుతుంది, వెరీ రేర్ అకేషన్. అలాంటి అవకాశాన్ని నువ్వు ఎంతమందికి మేలు చేస్తామనే చూడాలి తప్ప మా వాళ్ళకే మేలు చేస్తామనేది ఉండి అది ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పి